కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినా ఓటమి చెందడం బాధాకరమని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణమని అన్నారు. ముఖ్యమంత్రి ఈ చట్టంపై ఎమ్మెల్యేల మాట వినలేదని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఇసుక మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామన్నారు. వైసీపీ నాయకుడు ఎవరూ కూడా అధైర్యపడకూడదని అందరికీ అండగా ఉంటానని చెప్పారు. గెలిచిన టీడీపీ నాయకులు ప్రజలకు మేలు చేయాలని, దౌర్జన్యాలకు పాల్పడకుండా ఉండాలని అన్నారు. పోలీసులు ఒకవైపు ఉండకుండా విధులు నిర్వహించాలని కాటసాని కోరారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసమాధానం. ప్రజా తీర్పుని ఎవరైనా కూడా మేము ఆమోదించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాను, కానీ ప్రజా చైత్రంలో ఉండి నా కోసం పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పోరాడుతానని నేను మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను. పాణ్యం నియోజకవర్గం అనునిత్యం ఉండి ప్రజల అవసరాల కొరకై జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాల్లో ప్రజలు వెళ్లకుండా గ్రామ సచివాలయాలు నెలకొల్పడం, వాలంటీర్ల ద్వారా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందజేయడం మా తప్ప. పాణ్యం మండలం వరగనపల్లె నియోజకవర్గ గ్రామాల ప్రజల కోసం తాగునీరు, సాగునీరు ఇవ్వడానికై గోర్కల్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది, అది మాది తప్ప. పాణ్యం మండలం నుండి, పాణ్యం నియోజకవర్గం నుండి 16 వార్డులలో త్రాగునీటి కొరకు 8 ఓఎచ్ఎస్ఆర్ ట్యాంకులను శాంక్షన్ చేయడం మేము చేసిన తప్ప. పాణ్యం నియోజకవర్గం కొన్ని 100 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించడం, మరి ఎన్నో సంవత్సరాలు నీరు రిపేర్లు కూడా నోచుకోలేని పంచాయతీ ఆర్ఎన్బి రోడ్లను మరమ్మతు చేయించడం జరిగింది, అది మేము చేసిన తప్ప. సోలార్ నిధితో ఓరొకళ్ళు గ్రామంలో అభివృద్ధి పరచడం, అదేవిధంగా ఆ డబ్బులతో ఇతర మండలాలు చేయడం మేము చేసిన తప్ప. పాణ్యం మండలంలో, పాణ్యం టౌన్లో గడివేమలా దీనికన్నీ కూడా పాణ్యం టౌన్లో